వీటికి లేటిన బిడ్డకి ముందుగా వందనాలు సన్నిధి పాట పాడి దేవుని మహిమపరుద్దాం. నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. ప్రత్యేకమైన వందనాలు. అమ్ములు టీము రావాలి మన మధ్యలోనికి. సువార్త గాయకులు పౌల్ గారు మన మధ్యలోనికి వచ్చారు. చక్కటి పాటల ద్వారా మనలను ఆత్మీయంగా నడిపిస్తారు కనుక దయతో గమనించండి. పాటలు పాడేవారు
అమ్మలు టీము అనంతరం స్త్రీల సమాజం వారు సిద్ధపడండి.
చక్కగా పాట పాడి వినిపించినటువంటి అమూల్ టీం వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో స్త్రీల సమాజం వారు అందరూ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలి. తదుపరి సువార్త గాయకులు మన మధ్యలో ఉన్నారు. పౌల్ గారు వారు కూడా ఒక ప్రత్యేకమైన కీర్తనతో ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఈ సమయంలో స్త్రీల సమాజం వారు అందరూ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. పాలక రజారవి జీవదాతవై ప్రకాశముందగా దేవదాస పాలక రజారవి జీవముల ప్రదాతవై ప్రకాశముందగా దేవా దేవా దీన పోషక పంతముతో పాపి కొరకు ప్రాణమియగా
చక్కని పాట వినిపించారు మా సెయింట్ జాన్ లోదరన్ దేవాలయపు స్త్రీల సమాజం వారు. దేవునికి మహిమ కలుగును గాక. పిలవగానే అందరూ చక్కగా కలిసి వచ్చి చక్కని పాటను పాడి వినిపించిన స్త్రీల సమాజం వారందరికీ కూడా వారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. అదే విధంగా సేవకులు ఎవరైనా వచ్చినట్లయితే మీ కొరకు వారి సిద్ధపరిచిన ఈ స్థలాల్లో కూర్చోవలసిందిగా ప్రభు పేరట మనం చేయించున్నాం. అందరూ కూడా కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమయే చాలయ్యా. అందరు కూడా చప్పట్లు కొడదామా. సారి పాడదాం. నీ
నీ ప్రేమయే చాలయ్యా, నీవే ఆధారము, నీవే ఆనందము, నా ప్రాణానికి నీవే క్షేమాధారం, నీవే ఆధారము, నీవే ఆనందము, నా ప్రాణానికి నీవే క్షేమాధారం. దుర్బలుడనైన నన్ను బలపరచితివి, శ్యామకాలములో నన్ను తృప్తిపరచితివి. చప్పట్లు కొడుతూ అందరూ కూడా చప్పట్లు కొడతారు. దుర్బలుడనైన నన్ను బలపరచితివి, శ్యామ కాలములో నన్ను తృప్తిపరచితివి. దుర్బలుడనైన నన్ను బలపరచితివి, శ్యామ కాలములో నన్ను తృప్తిపరచితివి. వ్యాధుల నుండి క్షేమము దీర్ఘాయువును అనుగ్రహించితివి, వ్యాధుల నుండి క్షేమము నీచి దీర్ఘాయువును అనుగ్రహించితివి. నిత్యము నన్ను నడిపించుచుంటివి, శుభ నిరీక్షణను అనుగ్రహించితివి. నిత్యము నన్ను నడిపించుచుంటివి, శుభ నిరీక్షణను అనుగ్రహించితివి. నా మనోభీష్టము సఫలము చేసి శ్రేయస్కర ఆశీర్వాదం నాకిచ్చితివి. నా మనోభీష్టము సఫలము చేసి శ్రేయస్కర ఆశీర్వాదం నాకిచ్చితివి. నీవే సయా
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని చాలా అద్భుతంగా పాడి మనందరినీ చాలా దేవునిలోనికి నడిపించిన పౌలు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్యలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి. పాలపర్తి హవిల గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అలాగే నీతోనే జీవించని ఏదో ఆశ నాలో నీతోనే జీవించని
చిలిని ప్రేమ చూపించినావు శృతి చేసినన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతం కుమార్తెకు ప్రభు నామములో వందనా తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో యూత్ వారు దయతో ముందుకు రండి. సంఘ పెద్దలను మనం ఆహ్వానించుకున్నాను. యూత్ వారు ముందుకు వచ్చినట్లయితే సంఘ పెద్దలను స్టేజ్ పైకి మనము ఆహ్వానించుకునే సమయం వచ్చింది కనుక యూత్ వారు ముందుకు రావాలి. దయతో వారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పాలకుర్తి మత్తయ్య గారు, గేదెల లాజర్ గారు, దాసరి ప్రేమానందం గారు దయతో స్టేజ్ పైకి వచ్చినట్లయితే కనుక వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జీసస్ ఫాలోవర్స్ కూడా ముందుకు రావాలి. సంఘ పెద్దలు దాసరి ప్రేమానందం గారు, దాసరి ప్రేమానందం గారు స్టేజ్ పైకి రావాలి. వారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా యూత్ వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ట్రెజరర్ గారు అడిదల చిన్న సత్యానందం గారు వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. వారికి బొకే అందించవలసిందిగా యూత్ వారిని కోరుచున్నాం. పిసిసి సభ్యులు కలిగితే నతానియలు గారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా అడిదల ప్రభుదాస్ గారు, అడిదల ప్రభుదాస్ గారు పాకెర్ల యోహాన్ గారు, పిల్లేశరత్న గారు, పిసిసి వారు దయతో ముందుకు రావాలి. చాలా వ్యయంతో మీకు బొకేలు కొనడం జరిగింది, దాన్ని వృధా చేయొద్దు. అడిదల మలాఖీ గారు ఎంతో శ్రమతో యవన బిడలు సంఘ పెద్దల మీద వారి గౌరవంతో వారు ఆహ్వానిస్తున్నారు. దయతో ప్రతి ఒక్కరి ఆహ్వానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా శ్రీల ప్రెసిడెంట్ గారు అయినటువంటి గంటా ఇస్తేరమ్మ గారు దయతో ముందుకు రావాలి. గంటా ఇస్తేరమ్మ గారు వారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా యవన బిడ్డలను కూర్చున్నాను. అదేవిధంగా ఆహ్వానాన్ని మన్నించి దయతో మీరు స్టేజ్ పైకి వచ్చి ఆహ్వానాన్ని తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. యూత్ ప్రెసిడెంట్ గారు, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఎం శాంతి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన మన్నించండి. దయతో మన మధ్యలో ఉన్నటువంటి సంఘ సిఆర్ గారు, పోతుల సోన్ రాజు గారు కూడా బొకేతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. యూత్ వారు ఎంతో వేయ ప్రయాసతో వారు బొకేలు తేవడం జరిగింది, మంచిదండి. ఈ సమయంలో ఎం శాంతి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా వారికి ఇక సమయాన్ని అందిస్తున్నాను. అలాగే గురుమండల అధ్యక్షుడు వారు ఎస్ లాల్ కిరణ్ గారిని పూలగుచ్చేతో మరి సత్కరించవలసిందిగా యూత్ వారిని, మంచిది. ఎవరు చూపించలేని ఇలాను నన్ను వీడిపోని ఎంతటి
ఎవరు చూపించలేని ఇలాను నను విడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది అరువను
పాట పాడు వినిపించిన శాంతి గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చిన్నగారు యూత్ వారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు.
పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం ఎబినేజరే ఇంతకాలం కాచితివే స్తోత్రం 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 కను పాపల కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం చప్పట్లు కొడుతూ వచ్చిన వారు కలిసి ఏకీభవించండి పాడుతూ, రాని వారు రెండోసారి కలిసి అయినా ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. రెండోసారి పాడదామా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాప వలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాప వలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కను పాపల కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఆమేన్. అమ్మ ఒకసారి నాతో కూడా కలిసి ఏకీభవిస్తారా చెప్పండి మాట. స్తోత్రం స్తోత్రం వచ్చి కదా అందరికీ కదా అందరికీ కను పాపల కాచితివి స్తోత్రం 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 వెనకాల ఉన్న వారు కూడా కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. రెండోసారి పాడతారా? మీ స్వరాలు నాకు వినబడాలి. రందరూ మానక స్తుతించెదము నీ కను పాప వలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. మరలా రిపీట్ చేద్దాం. నీ కను పాప వెనకాల ఉన్నవారు కూడా నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం కాచితివే పాడదాం. ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కను పాపల కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వెరీ గుడ్ వెరీ గుడ్. కౌగిలిలో దాచితివి స్తోత్రం.
జీవితమును మేలుతో నింపినయేసయ్య నీకే నా ఆరాధన. జీవితమును మేలతో నింపితివి. రెండోసారి పాడదాం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరగ నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచితివి స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపల కాచితివి. స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివి స్తోత్రం. అందరు కూడా లేచి నిలబడదాం. చివరి చరణం పాడుతూ ఉండు. అందరు కూడా లేచి నిలబడి నిలబడిన వారందరూ కూడా కళ్ళు మూసుకొని దేవాది దేవుని సందులో ఆరాధనలోకి వెళ్దాం. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈ దినమందు ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ అడుగు పెట్టినందుకు నీకు స్తోత్రాలు దేవా. అందరూ కూడా స్వరమెత్తి ఏకీభవిద్దాం. ఎందరికో లేని భాగ్యం మగించిన దేవానికి స్తోత్రం. ఏ యోగ్యత లేని మా బ్రతుకుల్లో నువ్వు చూపించిన కృపగా నీకు వందనాలయ్యా. ఏ ఆశ లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. పాడదామా పాడదామా. ఏ ఆశ లేని బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా నా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే చేతులు పైకెత్తు. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. రెండోసారి అందరూ కూడా కలిసి. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాప వలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. అయ్యా నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం
ఎందుకు పనికిరాని దౌర్భాగ్యమైనటువంటి మా జీవితాలను ఒక పనికొచ్చే పాత్రగా నిలబెట్టినందుకు నీకు వందనాలు దేవా. అందరూ కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం తట్టెత్తుదాం. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం తట్టెత్తాలి. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చిన రీతిగా అందరూ కూడా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో అందరూ కూడా ఆకాశం వైపు రెండు చేతులు పైకి ఎత్తి రెండు కళ్ళు మూసుకొని చివరిసారిగా ఈ మాట నాతో కూడా కలిసి చెప్తాం. ఏ ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. ఏ ఆశలే లేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. రెండోసారి నీవు చూపిన ప్రేమను పాడగా నా పదములు సరిపోవు తండ్రి. చివరిసారిగా ఎబినేజరే ఇంతకాలం కాచితివే. పాడదాం. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపల కాచితివి. స్తోత్రం 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 మనలందరినీ కాపాడి కాపాడి మనకి ఆరోగ్యము ఆనందము ఆయుష్ను అనుగ్రహించిన దేవాతి దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి ప్రభు నామన స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువామమును కనికరింపుము. ప్రభువామమును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువామమును కనికరింపుము. ప్రభువామమును కనికరింపుము. మనందరం కలిసి అపొస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారి నుండి మూడవ దిన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని
సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు నుండి వచ్చినయో నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయతొందర కూర్చోండి. రక్షణ సువార్త సభల కొరకు ఏర్పాటు చేయబడిన పాతన బంధన పాఠము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-9 వరకు లాగు రాయబడింది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ వాక్యం ఇంతటితో పర్యంతం. రక్షణ సువార్త మహాసభల కొరకు మొదటి రోజు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు ఎలాగ రాయబడి ఉన్నది. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఎకను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీద కనికరింపకుండా వాని సంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇంతటితో ఈ వాక్యము పర్యంతము. సభల కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లోక సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 43 వరకు ఇలా రాయబడింది. ఆయన ఇరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కుని చుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చెప్పుడు విని, ఇదిగో ఇది ఏమని అడుగుగా, వారు నజరేయుడైన యేసును ఈ మార్గమును వెలిచాడని వారితో చెప్పాను. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కర్ణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచున్న వారు వాణ్ణి గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కర్ణించమని కేకలు వేశాను. అంతటి యేసు నిలిచి వాణ్ణి తన యద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొందును, దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేసిరి. హలో. మరి దైవ సేవకులకు బొకే అందించడానికి పోతుల సందీప్ గారు వేదిక మీదకు రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. దైవ సేవకులకు సురేష్ గారికి బొకే అందించవలసిందిగా పోతుల సందీప్ని
వేదిక మీదకి రావాలి త్వరగా. ఉన్నారా లేదండి? మలకి గారు దైవ సేవకులను అలాగే చలాకి ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మలకి చలాకి మరి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంచిదండి. యూత్ వారు ముందుకు వచ్చి కానుకలు సేకరించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన సార్
అందుకని పాట పాడి వినిపిస్తున్నటువంటి దివ్వరా గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఆర్ సతీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నా. యూత్ వారు బొకేతో వారిని ఆహ్వానించాలి. మలాకి బొకేతో వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ఎత్తబడినటువంటి కానుకల కొరకు అదేవిధంగా నిలబడుతున్నటువంటి సేవకుడు వెతుతున్నటువంటి వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి పాలపర్తి కుమార్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. వేకో దిబ్బ నుంచి చూసినటువంటి పాలపర్తి కుమార్ గారు వారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.